తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ యూత్ నాయకులు దగ్ధం చేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కా శేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు లేకుండా పోయాయని, సర్కార్ ఉద్యోగాలు ఇవ్వకుండా యువత ఊసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ నోటిఫికేషన్స్ రాలేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాజా సింగ్, తాండాకు చెందిన కేయూ స్టూడెంట్ సునీల్ నాయక్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని కాంగ్రెస్ యూత్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, పొన్నాల పరశురాం, గుగిల్ల భరత్, పల్లి భాలు, పాలకుర్తి అజయ్, ఎడ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సంసిద్ధమైన పోరాటం చేయాలి, చెప్తే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చొద్దని.